ఓం శ్రీ మహాగణాధిపతి నమః. భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈ యొక్క ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంది, ఏ క్రియ చేయటం ద్వారా నా భవిష్యత్తు బంగారు బాటలో నడుస్తుంది అనే యొక్క విషయాలు మన యొక్క భవిష్యక్రియ ఛానల్ ప్రతి ఒక్కరోజు చిన్న చిన్న వీడియోస్లలో మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఏంటంటే, మొన్నటిదాకా నేను చెప్పాను, పొద్దున లేచి ఈ క్రియ చేస్తే చాలా బాగుంటుంది, మనకి ప్రతిరోజు ఆరోగ్యము అలాగే చేస్తున్న కార్యాలలో విజయం లభిస్తుందని చెప్పాను. అయితే ఎమ్మటే రివర్స్ క్వశ్చన్ వస్తుంది కదా, ఏం చేయకూడదు అది కూడా చెప్పండి గురుగారు, ఏం చేస్తే దరిద్రం పడుతుంది రోజు మొత్తం అనేది చాలామంది అడిగారు. అలా మనకి ప్రతిరోజు నెగిటివ్ ఉండటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా నేను మూడు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు, ప్రతిరోజు మనం స్నానం చేసేటప్పుడు జలానికి ఎంత శక్తి ఉంటుందంటే, ఒక్కసారి మనం తలస్నానం, మగవాళ్ళు తలస్నానం చేసుకునేటప్పుడు, అందుకనే పెద్దవాళ్ళు అంటారు చెరువులో స్నానం చేయరా, ఒక మంత్ర జపం చేసుకుంటూ లేదంటే నీకు ఇష్టమైన దైవాన్ని యొక్క మంత్రాన్ని మనం స్మరించుకుంటూ స్నానం చేయరా నాన్న అని చెప్పి మన పూర్వీకులు పెద్దవాళ్ళు మన వాళ్ళు చెప్పేవాళ్ళు. ఎందుకు అంటే మనము స్నానం చేసేటప్పుడు నెగిటివ్ థాట్ రాకూడదు, అయ్యో అమిత్రాజ్ ఇవాళ డబ్బులు ఇస్తాడా లేదా, అమిత్రాజ్ ఇవ్వడేమో ఇవాళ, నాకు ఇవాళ బిజినెస్ కరెక్ట్ కాదేమో, ఈ భావనతోటి ఇక్కడ మనం స్నానం చేస్తుంటాం కదా, మన నీళ్లు పోసుకున్నప్పుడు స్వాహ అయిపోతుంది కదా, అదే జరుగుతుంది మనకి రోజు మొత్తం. కాబట్టి ఇది చేయటం వల్ల దినం మొత్తం కూడా దరిద్రమే ఉంటుంది, చెడిపోతుంది రోజు మొత్తం. కాబట్టి స్నానం చేసేటప్పుడు ఏదన్నా ఒక దైవ నామాన్ని కానివ్వండి, ఆ మనం స్మరించుకుంటూ లోపల మనోజపాన్ని, స్వరజపం కాకుండా మనోజపాన్ని చేసుకుంటూ మనం ఆ ప్రక్రియ చేసినట్టయితే శుభంగా గడుస్తుంది మనకి. అలాగే చాలామంది చూడండి, బెడ్ మీద లేవగానే బెడ్ కాఫీ అంటారు. బెడ్ కాఫీ మన రాజకొడుకులం, మరి మనం కింది దిగం అసలు. బెడ్ మీద కానీ బెడ్రూమ్లో కానీ కూర్చొని ఆ యొక్క తిండి పదార్థాలను తీసుకోవటం ద్వారా, ఉదయం పూట టిఫిన్ చేస్తుంటాను నేను, ఎంతోమంది చూశాను. కాబట్టి ఎప్పుడు కూడా బెడ్రూమ్లలో బెడ్ల మీద కూర్చొని మనం బ్రేక్ఫాస్ట్ చేయటం చాలా హానికరం, దరిద్రము, ఇది కూడా చేయకూడదు. రెండు అయిపోయాయి. మూడోది ఏంటి, బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా గృహలక్ష్మి ఎవరైతే అమ్మ ఉంటుందో, ఇంట్లో భార్య, అక్క, చెల్లె, అమ్మ ఎవరైతే ఉంటుందో, వాళ్ళని అసభ్యంగా మాట్లాడకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాళ్ళని బాధ పెట్టి మనం ఎప్పుడైతే బయటికి వెళ్తామో ఆ రోజు మొత్తం కూడా నెగిటివ్లోనే ఉంటుంది. కాబట్టి ప్రక్రియలు చేయకండి. మూడు ప్రక్రియలు నేను ముఖ్యంగా చెప్పాను, ఇవి చేయటం ద్వారా చాలా మనకు రోజు మొత్తం నెగిటివ్గా గడుస్తుంది, దారిద్ర్యం పట్టేస్తుంది. కాబట్టి ఈ ప్రక్రియలు ఎవరు చేయకండి. ఇలాంటి ఎన్నో విషయాలు, ఎందుకంటే నేను ప్రక్రియలు చెప్తాను, దాంట్లో ఉన్న దోషములు చెప్తాను, కాబట్టి ఇవాళ నేను దోషాలు చెప్పాను, ఇవి చేయటం ద్వారా మనకి ఏం దోషాలు వస్తాయో. కాబట్టి ఇలాంటి క్రియలు ఎవరు చేయకండి. మా యొక్క వీడియో నచ్చినట్టయితే వెంబటే భవిష్యక్రియ ఛానల్ వెంబటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ గుర్తు ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్టయితే మా యొక్క వీడియోస్ మీకు ప్రతిరోజు అతి శీఘ్రంగా చేరుతాయి. కాబట్టి ఇది ఇవాళకి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ.